హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడిని చిన్న చిన్న టిప్స్ సహాయంతో గ్రేవీగా ఉండేలాగా, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా 50 నిమ్మకాయలను తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. వాటర్ లేకుండా ఆరబెట్టుకుంటే నిమ్మకాయ పచ్చడి బాగుంటుంది. ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని 4 సమభాగాలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయ ముక్కను ఎప్పుడు కట్ చేసినా కూడా ముందు ఈ విధంగా నిలువుగా కట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక 2 చెక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కదాన్ని 2 పార్ట్స్ చేసుకుంటూ ఒక్కొక్క నిమ్మకాయని 4 పార్ట్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ ఒక వెడల్పుగా ఉన్న బేషన్లో కానీ, ఏదైనా ఒక పెద్ద బౌల్లో కానీ యాడ్ చేసుకుంటే మనకి తర్వాత ఉప్పు కారం కలుపుకోవడానికి ఈజీ అవుతాయి. ఈ విధంగా మనం ఇక్కడ 40 నిమ్మకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 10 నిమ్మకాయలని ఈ విధంగా అడ్డంగా 2 సంభాగాలు కట్ చేసుకుని వీటిని రసం పిండుకోవాలి. ఈ విధంగా మనం రసంని పిండుకోవడం వలన మనకి నిమ్మకాయ పచ్చడి జ్యూసీ జ్యూసీగా ఉంటూ మంచి గ్రేవీగా తయారవుతుంది. ఇక్కడ మనం 50 నిమ్మకాయలు సరిపడా కొలతలను చూద్దాం. సాల్ట్ మనకి 400 గ్రాముల సాల్ట్ అయితే సరిపోతుంది. 50 గ్రాముల మెంతుల్ని దోరగా వేయించుకొని మిక్సీ చేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. పౌడర్గా చేసుకొని దీనిలో మిక్స్ చేసుకోవాలి. 25 గ్రాముల ఆవాల్ని ఆవపిండి మనం పచ్చిపిండి అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలో యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా మన నిమ్మకాయ ముక్కలకి పట్టే విధంగా ఒక పెద్ద గరిటెతోటి తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నింటికీ మనం వేసిన పౌడర్స్ అన్నీ పట్టే విధంగా కింది నుండి పై వరకు కలుపుకుంటూ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మాత్రమే నిమ్మకాయలకి చక్కగా పడతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాలో కానీ, లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా జాడీని వాటర్ లేకుండా క్లీన్ చేసుకొని పొడి పొడిగా అయిన తర్వాత మాత్రమే జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1 వీక్ వరకు 2 డేస్కి ఒకసారి అయినా, లేదు అంటే వీలైన వాళ్ళు డైలీ అయినా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే నిమ్మకాయ ముక్కలు తొందరగా బూజు వచ్చేస్తాయి. 10 డేస్ తర్వాత మనం కారం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ముందుగానే ఈ చట్నీ పెట్టి ఉంచాను, కారం కలిపి పెట్టాను. కారం మనకి 1/2 కేజీ అయితే సరిపోతుంది. ఈ విధంగా కారం కలిపిన తర్వాత 10 డేస్ తర్వాత చూసారు కదా, ముక్క మెత్తగా అయిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యి నిమ్మకాయ ముక్క చాలా సాఫ్ట్గా తయారవుతుంది. అలాగే మనం నిమ్మకాయ రసాన్ని పిండిపోసాం కాబట్టి కారం కూడా గ్రేవీగా తయారైంది. రసం వేయకుండా మనం నిమ్మకాయ పచ్చడికి ఓన్లీ ముక్కలు మాత్రమే యాడ్ చేసుకుంటే ఈ విధంగా గ్రేవీ అనేది రాకుండా ఓన్లీ ముక్కలుగానే ఉంటుంది. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని దానిలో నుంచి తాలింపు చేసుకుందాం. తాలింపు చేసుకోవడానికి ముందు 1 గ్లాస్ వాటర్ని తీసుకొని కాచుకొని చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత మనం తీసుకున్న నిమ్మకాయ చట్నీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాస్త గ్రేవీ వచ్చేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కాచి చల్లార్చుకుంటే మన నిమ్మకాయ పచ్చడి అనేది బూజు రాకుండా ఉంటుంది, అలాగే చాలా గ్రేవీ కూడా అవుతుంది. ఈ విధంగా గ్రేవీ కోసం మాత్రమే మనం వాటర్ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని దానిలో తాలింపుకు సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. దానిలోనే 3 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంపుకొని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని మనం 1/2 కప్ అయితే సరిపోతుంది. ఈ విధంగా తాలింపు మిరపకాయలు వేగిన తర్వాత దానిలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. తాలింపు చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే తాలింపు చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. దీనిలోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తాలింపు మొత్తం వేగిన తర్వాత దీనిలో చిరికడు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు జస్ట్ కలర్ కోసం యాడ్ చేస్తున్నాం, మనం ఆల్రెడీ ముందే యాడ్ చేసాం కాబట్టి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కలర్ఫుల్గా రెడీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మార్చ్ చేయకంటే మార్చ్ చేస్తే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ మనకి చట్నీలో చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. తాలింపు మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం చట్నీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన నిమ్మకాయ చట్నీలో తాలింపు మొత్తం బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ చట్నీని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైతే చట్నీని తాలింపు కోసం తీసుకుంటామో అలాంటి టైంలో ఒకసారి మొత్తం కలుపుకుంటూ ఈ విధంగా స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయింది.
నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం? మీరు ట్రై చేయండి, మీ అనుభవాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.